తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మహాశక్తి సంపన్నుడ, కృపగలిగిన మా తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మరొక్కసారి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు, మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన సత్యమందు మరింత లోతుగా ప్రతిష్ఠింప చేయబడుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మా రక్షకుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పిల్లలందరూ మీ మాటలు వినటానికి అనేక ప్రాంతాల నుండి ఇక్కడి వరకు తరలి వచ్చారు. వారి హృదయాలను వెలిగించండి, వాక్యంతో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీ చలనైన కృపలు భద్రపరిచి భవిష్యత్తులో పూర్ణౌదార్య భాగ్యము గలవారై మిమ్మల్ని సేవించడానికి తగిన వనరులు అందరికీ సమకూర్చమని, అలాగే ఎందరైతే ప్రభా దూర ప్రాంతాల్లో ఉండి మీ మాటలు వింటున్నారో వారిని కూడా, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును మీ దాసుడిగా అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకునిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇండిపెండెన్స్ అనేది చాలా గొప్ప పదం. ఈరోజు మన భారతదేశానికి ఇండిపెండెన్స్ డే కనుక, స్వతంత్ర దినోత్సవం కనుక, దాదాపుగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈరోజు అందరూ ఇలాంటి ప్రసంగాలే చేస్తారని. దాదాపు చర్చెస్ అన్నిటిలోనూ, లేకపోతే బయట ఎవరైనా ఇతర మతాల్లో బాబాలు కానివ్వండి, లేకపోతే మసీదుల్లో కానివ్వండి, చాలా చోట్ల ఈరోజు ఇండిపెండెన్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఆగస్ట్ 15th ఒక్క ఇండియా మాత్రమే ఇండిపెండెన్స్ డే జరుపుకోవట్లేదు. ఈరోజు మరో 3 దేశాల్లో కూడా ఇండిపెండెన్స్ డే జరుగుతుంది. 1, దక్షిణ కొరియా జపాన్ నుంచి స్వతంత్రాన్ని పొందింది. అలాగే బహరిన్ బ్రిటన్ నుంచి స్వతంత్రాన్ని పొందింది. అలాగే కాంగో ఫ్రాన్స్ నుంచి స్వతంత్రాన్ని పొందింది. సంవత్సరాలు వేరైనప్పటికీ ఆగస్ట్ 15th అవి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాయి. భారతదేశంతో పాటుగా అదే డేట్లో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నటువంటి మరికొన్ని దేశాలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే, పూర్వం నుండి కూడా, పూర్వకాలం నుండి కూడా బానిస వ్యవస్థ అనేది ప్రపంచంలో ఉంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో బానిస వ్యవస్థ అనేది ఉంది. అంటే బలవంతుడు బలహీనుణ్ణి వశపరుచుకోవడం, లోబరుచుకోవడం. మీరు ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ దేశం, ఏం కాదు, ఇంకా ఫైనల్గా చూస్తే మిగిలేదు ఒకే ఒకటే, బలం బలహీనత అంతే. బలవంతుడిదే రాజ్యం, బలహీనుడికి ఎప్పుడు బానిసత్వం. అందుకే బలవంతులు మెల్లిగా బలహీనుల్ని తమ వశం చేసుకుని వాళ్ళ మీద పరిపాలన కొనసాగించడం ప్రాచీన కాలం నుండి కూడా, రాజుల కాలం నుంచి కూడా కామన్. నిజాం నవాబుల పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం 1948లో విడుదల పొందింది. అంటే 1947 తర్వాత, అప్పటి వరకు నిజాం నవాబులు తెలంగాణని చాలా దారుణాతి దారుణంగా బాధించేశారు, అమాయకుల్ని, బలహీనుల్ని. సో ఇలాంటి చరిత్రలు మనం ప్రపంచవ్యాప్తంగా హిస్టారికల్గా చూస్తే చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చాలామందికి ఇండిపెండెన్స్ అంటే అర్థం కూడా తెలియదు, ఇండిపెండెన్స్ అంటే అర్థం తెలియదు. విచిత్రం ఏంటంటే, నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంటుంది, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇండిపెండెన్స్ డే పోస్టులు పెడుతున్న చాలామంది, లేకపోతే ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుతున్న వాళ్ళు డిపెండెంట్లుగా బతుకుతూ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష చెప్తారు. నాకు చాలా నవ్వు వస్తుంది. యు ఆర్ నాట్ ఏ ఇండిపెండెంట్, యు ఆర్ ఏ డిపెండెంట్. చాలామంది డిపెండెంట్లే, బట్ వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే, ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ అంటారు. ఇండిపెండెన్స్ అనేది ఒక్క బ్రిటిష్ వాడు వెళ్ళిపోతేనే వచ్చేసింది అనుకుంటే కాదు, ఇంకా చాలా విషయాల్లో మనకు కావాల్సింది ఏంటి, ఇండిపెండెన్స్ కావాలి. జైల్లో ఖైదీ ఉన్నాడు, వాడికి ఇండిపెండెన్స్ లేదు. వాడు ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తే అప్పుడే ఇండిపెండెన్స్ డే జైల్లో ఖైదీకి.
సంవత్సరాలుగా ఒక క్రూరుడైన భర్త చేతి కింద మగ్గిపోతున్న ఎవరో ఒక అక్క, ఎవరో ఒక చెల్లెమ్మ ఉంటుంది. ఆవిడకి ఇండిపెండెన్స్ లేదు. ఆడెవడో వస్తాడు పనికిమాలుడు, తాగేసి వస్తాడు, కొడతాడు, దెబ్బలకు రెడీగా ఉండాలి. ఇష్టం లేకపోయినా వంట చేయాలి, ఒంట్లో బాగోకపోయినా లేవాలి, జ్వరం అయినా తప్పదు, వాడికి మంచం మీద సుఖాన్ని పంచాలి. వాడొక క్రూరుడు, శాడిస్ట్. ఈవిడికి ఇండిపెండెన్స్ ఉందా? లేదు. కానీ మన భారతదేశంలో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నప్పుడు ఆవిడకి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెల్లెమ్మా అంటారు. ఎవరో ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటుంది, దారిలో ఈవి టీచింగ్ జరుగుతూ ఉంటుంది, చాలామంది అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. ఆ బాధలన్నీ అమ్మాయి భరించాలి, ఎవరితో చెప్పుకోలేదు, చెప్పుకుందామంటే అవకాశం లేదు, ఇంటికి వెళ్ళి చెప్పుకుంటే కాలేజీ మానిపించేస్తారేమో, చదువు ఊడిపోద్దని భయం, వాడిని గెలవగలిగే శక్తి లేదు. వాడు వస్తాడు, టచ్ చేస్తుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, గిల్లుతాడు, కొడతాడు, ఏదైనా చేస్తుంటాడు, అవన్నీ భరించుకుంటూ భయం భయంగా భయం భయంగా ఒక అమ్మాయి బతుకుతున్న అమ్మాయికి ఇండిపెండెన్స్ ఉందా? లేదు. ఎవడో నీకు 1 లక్ష రూపాయలు 10 లక్షలు అప్పిచ్చాడు, వాడి దగ్గరే నిన్ను పనికి పెట్టుకున్నాడు, వాడు చెప్పిన చాకరీ అంతని చేయించుకుంటాడు, ఆ 10 లక్షల రూపాయలు అప్పు కట్టి వెళ్ళమంటాడు, అప్పు కట్టకపోతే ఇక్కడే జావమంటాడు, లేదా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాడు, లేకపోతే ఇంకో చోట పెడతాడు, ఇంకో చోట పెడతాడు. దెర్ ఈజ్ నో ఇండిపెండెన్స్. ఎవరో ఒక గయ్యాళి భార్య ఉంటుంది, మొగుని పట్టుకుని వేధిస్తూ ఉంటుంది, రకరకాల వేదనలకు గురి చేస్తారు, ఆ వేదనలు భయంకరమైనవి. 498A కేసులు పెడతారు, అత్తమామల మీద కేసులు పెడతారు, ఆడపడుచుల మీద కేసులు పెడతారు, 30 లక్షలు 40 లక్షలు కావాలని కోర్టులకు తీసుకెళ్తారు, రోజు కోర్టుల చుట్టూ తిప్పుతుంటారు, కొట్టకపోయినా కొట్టాడంటారు, తిట్టకపోయినా తిట్టాడంటారు, పెద్దల దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని ఉంటారు. యువతలోకి చచ్చిపోవాలనిపిస్తే చచ్చిపోలేడు. వాడికి ఇండిపెండెన్స్ ఉందా అంటే నో ఇండిపెండెన్స్. పిల్లలు ఉంటారు, క్రూరులైన టీచర్లు ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, వీళ్ళకి ఏదో బడ్డన్గా హోంవర్క్ ఇచ్చేస్తారు, వీడికి ఏదో పడదు, లోపలికి వెళ్తాడు, కొడతాడు, తిడతాడు, రకరకాలుగా హింసలకు గురి చేస్తూ ఉంటాడు. ఎవడో క్రూరుడైన టీచర్ ఉంటాడు, అమ్మాయిని ఒప్పుకోదు, అమ్మాయిని బాధ పెడుతుంటాడు, బలవంత పెడతా ఉంటాడు, ఇంటి దగ్గర చెప్పేస్తే ఇలా చేస్తా అలా చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు, మార్కులు తగ్గించేస్తుంటాడు. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ ఉందా? ఇండిపెండెన్స్ లేదు. మీ అందరినీ బాగా చూసుకుంటాం, మీ అమూల్యమైన ఓటు మాకే వెయ్యండి, మీకోసం అవసరమైతే ప్రాణమిస్తాం, చచ్చిపోయేంత వరకు మీ పక్షాన నిలబడతామని చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కేస్తారు. రేపు పొద్దున్న అక్కడికి వెళ్తే మనల్ని కొడతారు, మన ఆస్తులే దోచుకుంటారు, మన డబ్బే దోచేసుకుంటారు, మనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేస్తారు, మన మీదే అక్రమ కేసులు పెట్టించేస్తారు, మన ఆస్తులే ధ్వంసం చేసేస్తుంటారు. వీళ్ళందరూ మన మీద ఉన్నటువంటి నాయకులు కదా. ఉందా మనకి ఇండిపెండెన్స్? ప్రజాస్వామ్య పరిపాలన 5 ఏళ్ళు భరించాలి. ఓటేసేసాం, 5 ఏళ్ళు భరించాలి. ఈ నాకు వద్దండి మంచోడు అనుకుని ఓటేసానండి, ఇప్పుడు నాకు వద్దండి మార్చేయండి అంటే నో. రీకాల్ రైట్ అనే యాక్ట్ ఇప్పటివరకు రానివ్వలేదు దాన్ని. ఎందుకు రానివ్వలేదంటే, ఏడు 5 ఏళ్ళ కోసం మేము ఇంత ఖర్చు చేసి ఎక్కిన తర్వాత నువ్వు 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో నన్ను దింపేస్తానంటే నేను ఒప్పుకుంటానా అంటాడు వాడు. డైరెక్ట్గా పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు మన ప్రజాప్రతినిధులు. ఏమనంటే, మీది మీరు తినండి, మాది మేము తింటాం, మేము వచ్చిందే వ్యాపారం, ఇది ఒక బిజినెస్, రాజకీయం అంటే ఇట్స్ ఏ బిజినెస్, సో మా బిజినెస్ మాది, మీ బిజినెస్ మీది. మీకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీ మందు బుడ్డి, పులిహోర పొట్లం, పలావ పొట్లం, మీ 500 రూపాయల కాగితం మీ చేతిలో పడ్డా లేదా మీరు చూసుకోండి, మీ చావు మీరు చావండి, తర్వాత మా బ్రతుకు మాదే. నో ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రము, స్వేచ్ఛ. ఈ పదం మనకు ఎక్కడ పరిచయం అయింది అంటే, బ్రిటిషోడు కొన్ని సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని ఆక్రమించుకుని, ఇదేం మనకేం కొత్త కాదు. మొఘలుల పరిపాలన చూసాం, అరబ్బుల పరిపాలన చూసాం, అంతకుముందు మన దేశంలోనే క్రూరులైన రాజుల పరిపాలన చూసాం. ఎంతోమంది సామంత రాజ్యాలు, సామంత రాజులు ప్రతి భాగాన్ని విభజించేసుకుని, పాటలీపుత్రం అని, అవంతి అని, విజయనగర మహాసామ్రాజ్యం అని, కాకతీయ సామ్రాజ్యం అని, ఒకటి కాదు రెండుగా చాలా సామ్రాజ్యాలుగా, అఖండ భారతదేశం కాదు మంది, చాలా సామ్రాజ్యాలు విభజించుకుని పరిపాలిస్తూ, ఎవరి దేశం వాళ్ళది, ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం, ఇంకో దేశం మీద ఇంకో దేశం యుద్ధం చేసుకునేది, అలా పరిపాలన చూస్తూ చూస్తూ కొన్నాళ్ళకి బ్రిటిష్ వాడు వచ్చాడు, ఆక్రమించుకున్నాడు. 1947లో మౌంట్ బాటన్ లాస్ట్ జనరల్ అనుకుంటాను ఆయన, ఇచ్చేశాడు స్వతంత్రాన్ని. మనకే కాదు ప్రపంచంలో చాలా దేశాలని బ్రిటిషర్స్ పరిపాలించారు. హాంకాంగ్ అనుకుంటాను, మాకు స్వతంత్రం వద్దు బాబు,
మమ్మల్ని వదిలి మీరు వెళ్ళొద్దు, ఇంకొన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని మీరే పరిపాలించండి అని అడిగారు. ఎవరిని? ఇదే బ్రిటిషర్స్ని. ఎందుకు? అభివృద్ధి కావాలి మాకు, ఎందుకంటే మాకు కొత్త కొత్త టెక్నాలజీస్ మీరు నేర్పిస్తున్నారని, మమ్మల్ని అభివృద్ధి చేయాలంటే మీరు ఉండాలని వాళ్ళు కొన్నాళ్ళ పాటు వాళ్ళనే ఉండమని బ్రతిమలాడుకున్న దేశం హాంకాంగ్. సో మనతో పాటు ఆ టైంలో ఒక సంవత్సరం అటు ఇటులో చాలా దేశాలకి బ్రిటిష్ గవర్నమెంట్ స్వతంత్రాన్ని ప్రకటించేసింది. అందుకే మనం ఒక అటు ఇటుగా అటు ఇటుగా అన్ని దేశాలు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాయి. కానీ ప్రియులరా, ఇండిపెండెన్స్ అనేది ఒక సమూహానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక వ్యక్తికి మొదట రావాలి. మీకు అర్థం కావాలి నా మాటలు. ఇండిపెండెన్స్ అనేది ఎక్కడ ప్రారంభం కావాలి? ఒక వ్యక్తి దగ్గర ప్రారంభం కావాలి, ఒక మనిషి దగ్గర ప్రారంభం కావాలి. ఇప్పుడు మనల్ని బ్రిటిష్ పరిపాలనలో నుంచి బయటకు వచ్చేసాం. బ్రిటిష్ పరిపాలన నుంచి బయటకు వచ్చిన తర్వాత మన దేశం అభివృద్ధి చెందాలా? అంతకుముందు వాళ్ళు చాలా డబ్బు కొల్లగొట్టేశారు మన దగ్గర. మన దగ్గర ఉన్న చాలా ధనాన్ని దోచుకుపోయారు. అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మనుషులు అన్నాక మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. విలియం కేరీ లాంటి మంచి మహానుభావులు ఉన్నారు. అదిగో మనం రోజు చూస్తున్నటువంటి సర్ ఆర్థర్ కాటన్ గారు, ఆయన కూడా బ్రిటిషారే. ఇలా ఎందరో ఉన్నారు, చాలా మంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. జనరల్ డయ్యర్ లాంటి నీచులు కూడా ఉన్నారు, క్రూర్లు. జలియన్ వాలాబాగ్ సంఘటన మనకు తెలియంది కాదు, హిస్టరీలో మనం చదువుకున్నాం. సో ఎంతోమందిని అత్యంత పాశవికంగా కిరాతకంగా చంపేశారు కదా. సో మంచి చెడ్డ రెండు ఉన్నాయి. సరే వాళ్ళు పోయారు, మనకి ఇండిపెండెన్స్ ప్రకటించేశారు, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మేము పోతున్నామని పోయారు. ఇన్నాళ్ళు మా పరిపాలన క్రింద ఉన్నారు భారతీయులారా, మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి, మేము వెళ్ళిపోతున్నాం, మీరు హ్యాపీగా ఉండండి, ఈసారి మీరు మిమ్మల్ని మీరు మీరు మీకు మీరే అభివృద్ధి చేసేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏం జరిగింది అభివృద్ధి మనకి? 1947 నుంచి నేటి వరకు మన భారతదేశ అభివృద్ధి స్థాయి ఎంత, మన అభివృద్ధి శాతం ఎంత అని ఆలోచిస్తే మన దేశాన్ని దారిద్య రేఖకు దిగువనే ఉంచారు తప్ప కొంచెం పైకి ఎగబాకేలా చేశారా మన నాయకులు అంటే ఒక్క దొంగ నాయకుడు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక్కడున్న ధనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ విదేశాలకే అప్పగించారు కదా. స్విస్ బ్యాంక్ అంటే ఏంటది? ఈరోజు స్విట్జర్లాండ్ అంత అభివృద్ధి చెందిందంటే, అంత అందంగా అంత హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారంటే, ఇప్పుడు నీ డబ్బు నా దగ్గర దాచుకున్నావు, నేను డెవలప్ అవుతాను, అవునా, రొటేషన్ చేసుకుంటాను హ్యాపీగా, నువ్వు చచ్చావు, ఆ డబ్బు ఎవరిది ఇప్పుడు? నాదే కదా. సో అంటే మన దేశభక్తి ఏ స్థాయిలో ఉందో చూడండి. వీళ్ళు మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడతారు. ఇంక ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దేశం మాదిన ఒక మతం వాళ్ళు వస్తున్నారు. మతానికి దేశానికి అసలు సంబంధమే లేదు. దేశం మన అందరిది. ఈ దేశం ముస్లిములది, ఈ దేశం క్రైస్తవులది, ఈ దేశం హిందువులది, ఈ దేశం జైనులది, ఈ దేశం బౌద్ధులది, ఈ దేశం సిక్కులది, ఈ దేశం ఏ దేవుణ్ణి నమ్మకపోయినా ఈ దేశంలో పుట్టినోడిది. ఆమె రైట్? 100% రైట్. నువ్వు ఈ దేశంలో జన్మిస్తే చాలు, నువ్వు ఏ మతానికి చెందకపోయినా పని, నువ్వు అవసరమైతే ఈరోజు ఒక మతంలో ఉంటావు, రేపొద్దున దేవుడే లేడంటే అనొచ్చు. నువ్వు అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. కొందరు దేవుణ్ణి నమ్ముతారు, నా ఆస్తికులు, కొందరు దేవుణ్ణి నమ్మరు, నాస్తికులు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు దేవుణ్ణి నమ్మినా, నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా, ఐఎమ్ ఎన్ ఇండియన్, వీఆర్ ఆల్ ఇండియన్స్ బికాస్ మనందరం ఇక్కడ బ్రతుకుతున్నాం, మనందరం ఇక్కడ పుట్టాం. వి బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ దిస్ కంట్రీ. సో మనం ఎక్కడి వారం గనుక, ఎక్కడే జన్మించాం గనుక, ఎక్కడి ప్రజలము గనుక, మన ఈ దేశస్థులం, ఇక్కడ పౌరసత్వం మనకు ఉంది. మతాన్ని బట్టి మనకు పౌరసత్వం రాలేదు. మతం అనేది సెకండరీ, మతం అనేది సెకండరీ థింగ్. ఎవడు ఏ మతంలోకైనా వెళ్ళిపోతాడు, ఎవడు ఏ మతాన్నైనా స్వీకరిస్తాడు. కొందరు పబ్లిక్గా చెప్తారు, కొందరు పర్సనల్గా మనసులోనే దాచుకుంటారు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఉంటారు, కొందరు సీక్రెట్గానే విశ్వాసులు, కొందరు బయట పడతారు, కొందరు బయట పడరు. నికోదేమో ఉన్నాడు అనుకోండి, ఆయన పబ్లిక్గా ప్రైవేటా చెప్పండి? ప్రైవేట్, నాట్ పబ్లిక్. అందుకే భయపడుతూ ఎప్పుడు వచ్చాడు ఆయన? రాత్రిపూట వచ్చాడు. కానీ ఆయనకు విశ్వాసం ఉంది, నమ్ముతున్నాడు, ఆయన సత్యాన్ని నమ్ముతున్నాడు, సత్యం ఏదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో
ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు ఎక్కువ చెడ్డవాళ్లే ఉన్నారు. పావు గంటకి ఒక రేప్ కేసు నమోదవుతుంది నౌడేస్ మన ఇండియాలో. పావు గంటకు ఒక రేప్ కేసు అంటే నా గంటకి ఎన్ని రేప్ కేసులు? 4 కేసులు. ఇవన్నీ తెలిసి, మరి తెలియకుండా ఎన్ని? వీ డోంట్ నో. తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఒక అమ్మాయికి ఇండిపెండెన్స్ లేదు అక్కడ, ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేదు, ఇప్పటికీ స్వేచ్ఛ లేదు. అలాగే ఒక అబ్బాయికి, అబ్బాయి దగ్గర స్వేచ్ఛ ఉండదు, వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ స్వేచ్ఛ ఉండదు. మనం డిపెండెన్స్గా బ్రతుకుతూ ఇండిపెండెన్స్ అనుకుంటున్నాం. ఆలోచించండి ఒకసారి. మీ అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరిలో అయితే గిల్టీ ఫీలింగ్ ఉందో, ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఎవరిలో అయితే గిల్టీ ఫీలింగ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉందో, మీరెవ్వరూ ఇండిపెండెన్స్ కాదు. అర్థమైందా మీకు? గిల్టీ ఫీలింగ్ అంటే ఏంటి? అపరాధ భావన. ఏదో చిన్నది ఉంటుంది లోపల, అపరాధ భావన. ఈ అపరాధ భావన మనకు ఉన్నప్పుడు మనం ఇండిపెండెన్స్ ఎలా అవుతాం? వీఆర్ నాట్ ఇండిపెండెన్స్. మనల్ని ఏది ఏలుబడి చేస్తుందో దానికి మనం ఏమైపోయాం? దాసులు అయిపోయాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. నేను ఒకవేళ పాపిని అయితే నాకు ఎప్పుడో గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఐఎమ్ ఏ సిన్నర్, ఐఎమ్ నాట్ హోలీ. సో ఎప్పుడు నన్ను గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంది. సో నేను ఇప్పుడు డిపెండెంట్నా ఇండిపెండెంట్నా అంటే, ఐఎమ్ డిపెండెంట్, ఐఎమ్ నాట్ అన్ ఇండిపెండెంట్. సో ఈరోజు సమాజంలో ఎంతమంది ఇలా బ్రతుకుతున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనకిష్టం లేకపోయినా ఒక పని చేస్తున్నాం అంటే మనం ఇండిపెండెన్స్ కాదండి. అది మంచిదా చెడ్డదా పక్కన పెట్టండి. మంచిదైతే ఒక్కోసారి, ఇష్టం లేకపోయినా చెయ్యాలి, తప్పదు. చెడ్డది కూడా ఇష్టం లేకపోయినా చేసే స్థితిలో ఉన్నామంటే మనం ఇండిపెండెన్సా, డిపెండెన్సా? ఈరోజు మన భారతదేశం గురించి మాట్లాడుతూ, భారతదేశంలో పాలనా వాళ్ళు స్వతంత్ర సమర యోధులని పాత చరిత్రలు ఇంకా చెప్పుకుంటున్నాం మనం. ఆ టైంలో వాళ్ళు మహానుభావులు చేశారు, చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళ తరం ముగిసిపోయింది. రేపొద్దున మన తరం ముగిసిపోద్ది. ఆ తర్వాత మనం కాని వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తారు. అప్పుడు ఎవడైనా మళ్ళీ వస్తే వాళ్ళు పోరాడుకుంటారు. ఏ తరానికి ఆ తరమే. తరం అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. నువ్వేదో ఒక ఎకరం పొలం కొన్నావు, నీ కొడుకు దాన్ని నిలబెట్టవచ్చు, లేకపోతే అమ్మేసి అడుక్కు తింటూ పోవచ్చు. నువ్వు ఏం చేయలేవు. మనం ఏదో మన ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయి. ఏదో మన పిల్లలు ఉంటారు, 4 రూపాయలు తింటారు, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటే నా తరం, నా తదనంతరం నా కూతురు బాగానే బతుకుతుంది, నా కొడుకు బాగా బతుకుతాడు నువ్వు అనుకోవచ్చు. కానీ వాళ్ళు నిలబెడతారో నిలబెట్టరో మనకు తెలియదు. అలాగే 1947లో ఉండి కష్టపడి విజయం సాధించిన మహానుభావులు మనకు మంచి స్వేచ్ఛను ఇచ్చారు. వాళ్ళు మాత్రమే కాదు, మీ అమ్మానాన్నలు కూడా ఈరోజు నువ్వు హాయిగా అన్నం తినగలిగే పరిస్థితి మీ అమ్మానాన్నలు కల్పించారు అంటే, ఒకవేళ వాళ్ళు తప్పు పనులు చేసి అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోతే ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? అడుక్కు తినాలి కదా. ఈరోజు నీకు ఒక ఇల్లు నిలబెట్టారంటే మరి అమ్మా నాన్న నీకేమిచ్చినట్టు? స్వతంత్రం ఇచ్చినట్టే కదా. ఈరోజు నువ్వు సైకిల్ మీద తిరగలుగుతున్నావంటే ఆ స్వతంత్రం ఎక్కడది? మీ అమ్మా నాన్న ఇచ్చిందే కదా. ఈరోజు బండి మీద తిరగలుగుతున్నావంటే మీ అమ్మా నాన్న ఇచ్చారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగి బతుకుతున్నావంటే నీకు ఆ స్వతంత్రం ఇచ్చారు వాళ్ళు. అంత అలా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నంతకాలం కూడా ఎవరో ఒకరు మనకు ఉపయోగపడుతూనే ఉంటారు. అలా మహానుభావులు, స్వతంత్ర సమరయోధులు మన భారతదేశానికి ఉపయోగపడి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, ఇప్పటికీ మన భారతదేశంలో దోపిడీ, హత్యలు, నేరాలు, ఈవ్ టీజింగ్లు, కొంతమంది అమ్మాయిల అవయవాలు కోసేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? పోనీ వాడు కోరిక తీర్చుకుని అమ్మాయిని వదిలేశాడంటే వదలటలే. వాళ్ళ అవయవాలు కోసేసి, వాళ్ళ అవయవాల్లోకి ఆ రాడ్లు ఈ రాడ్లు చొప్పించేసి, పేగులు బయటికి లాగేసి, మీద కిరసనాయలు పోసో పెట్రోల్ పోసో కాల్చేసి, చిన్నపిల్లల్ని చంపేసి, మనకి మనం ఇండిపెండెంట్లమా? ఢిల్లీలో రైతులందరూ పిచ్చోళ్ళు మాదిరిగా
రాత్రి అనక పగలనక ఏడుస్తూ ఓట్లు వేసిన వాళ్ళే వాళ్ళు, ప్రజాస్వామ్య పరిపాలన వాళ్ళే పాలకులు. రూల్ అయితే మన భారతదేశ నినాదం ఏంటి? ప్రజలే పాలకులు. సో వాళ్ళందరూ రోడ్ల మీద కూర్చుని ఆర్తనాదాలు చేశారు. రైతు కదా మనం పట్టించుకోలేదు. అదే సినిమా హీరోకి ఏమైనా అయిందంటే మనం కదులుతాం, సినిమా హీరోయిన్కి ఏమైనా అయిందంటే మనం మాట్లాడతాం, మన గొంతు లేస్తుంది. వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. దీనికి కారణం ఏంటి? వాళ్ళు ఇండిపెండెన్సా డిపెండెన్సా ఎవరు చెప్తారు ఇప్పుడు? ఒక ఆడపిల్లని అన్యాయంగా చంపేశారు, చెరి చేశారు, కాల్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న న్యాయం కోసం తిరుగుతున్నారు. ఏంటి న్యాయం? కనీసం రాజ్యాంగాన్ని అనుసరించి చేసినోడికి శిక్ష చేయండి అని. టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే అక్కడ వాదనలు జరగాలి, అన్నీ జరగాలి, ఇలా జరగాలి, అలా జరగాలి, ఆ తర్వాత కొనేయచ్చు, అమ్మేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ న్యాయాన్ని కూడా కొనేయచ్చు మనం. సో మరి వాళ్ళు ఇండిపెండెన్సా డిపెండెన్సా? ఒక ఎమ్మెల్యే ఒక లేడీ ఎంఆర్ఓ అని ఎగిరి దాన్నేస్తాడు, అడిగేవాడు ఉండడు. ఒక ఎంపీ ఒక భేదోని జుట్టు పట్టుకుని కొట్టేస్తాడు, అడిగేవాడు ఉండడు. ఒక రాజకీయ నాయకుడు ఒక అమ్మాయిని ఆ కుటుంబాన్ని కోర్టుకెళ్తున్నప్పుడే దారిలో అన్యాయంగా చంపేస్తాడు, యాక్సిడెంట్ కేసు కింద చిత్రీకరిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీ వాళ్ళు మనోడు దొరికిపోయి డైరెక్ట్గా అని చెప్పి కొన్నాళ్ళు సస్పెండ్ చేసినట్టుగా యాక్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆ కథ మరిచిపోతారు, ఇంకో కొత్త కథ తీసుకొస్తారు మీడియాలోకి. మనం ఇండిపెండెన్సా డిపెండెన్సా? సో దీని అంతటిని బట్టి మనకు ఆలోచిస్తే ఓన్లీ ఒక పాయింట్ అర్థమవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే ఇండిపెండెన్స్ అనేది ఎవడికి వాడికి శరీరాలకు కాదు హృదయాలకు రావాలి. అలా వచ్చినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. మనిషి ఆలోచనలు పతనావస్థకు వెళ్ళిపోయినంతకాలం మనిషి స్వతంత్రుడు కాడు. దోపిడీ వ్యవస్థ, దోచుకోవాలనే ఆలోచన, నీచమైన దృక్పథం, జాలి, దయా, కరుణ ఇలాంటి వాటికి తిలోదకాలు ఇచ్చేయటం, అవి లేకపోవటం, మనిషి మృగంగా మారిపోవటం, మనిషి పైశాచికత్వంతో మారిపోవటం, మనిషి తన స్వార్థం కోసం ఏదైనా చేయటానికి దిగజారిపోవటం, విజ్ఞత వివేకం కోల్పోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడ స్వతంత్రం ఉండదండి, ఎక్కడా ఉండదు. ఏదో మహానుభావులు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగడం. అర్ధరాత్రి ఆడది కాదు, మగోడు కూడా తిరగలేకపోతున్నాడు ఇప్పుడు. అంటే ఆడది తిరిగితే ఒకలా పాడు చేస్తారు, మగవాడు తిరిగితే మరోలా చేస్తారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, వాచ్ ఉందా, సెల్ ఫోన్ ఉందా, కొట్టి చంపే తీసేసుకో అంతే. స్వార్థపరుడు దోచుకుని వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదండి, మన ఊరు వరకు లెక్కేసుకొని ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారండి. నీ బతుకు నువ్వు బతకరా, నా బతుకు నేను బతుకుతాననే రోజులు అయివే. ఆ రోజులు అయివే కాదు, నీ బ్రతుకుని నేనే కొల్లగొట్టేస్తా, అవసరమైతే నిన్ను పునాదిగా వాడుకుని నీ మీద ఎక్కి తొక్కుతా, నీ మీద ఎక్కి నిలబడతా, అంతే కదా. ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి దోపిడీ విధానం వాళ్ళదే. ఇప్పుడు మనం పండగ చేసుకోవాలా ఆలోచనలో పడాలా చెప్పండి? పండగ చేసుకోవాలా ఆలోచనలో పడాలా? అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించటం. పాపము అనగా ఆజ్ఞాతిక్రమం. ఎవడు పాపమునకు లోనై ఉన్నాడో వాడు పాపానికి దాసుడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము స్వతంత్రులమే కానీ ఎవనికి నీ మేమన్నాడు దాసులము కాదు, మేమందరము అబ్రహాము సంతానము. అంటే ఆయన ఎంత క్లియర్గా చెప్పాడంటే యోహాన్ సువార్తలో చాలా అద్భుతమైన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు. యోహాన్ సువార్త 8వ అధ్యాయము, యోహాన్ సువార్త 8వ అధ్యాయము 31వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్తున్నామని ఆయనతో అన్నారు. అందుకు యేసు, పాపం చేసే ప్రతివాడు
పాపానికి దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. ఎస్, ఒక గిల్టీ ఫీలింగ్ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ఇండిపెండెంట్గా బతకాలి అంటే ఏ సంఖ్యలా నీ మెడకు పడకుండా చూసుకోవాలి. ఏ సంఖ్యలా నీ మెడకు పడకూడదు. చిన్న సంఖ్యల పడినా నువ్వు ఇండిపెండెంట్వి కాదు, నీ మనసులో ప్రశాంతత ఉండదు. నీకు రెండు విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్, నెగిటివ్ అంటే ప్రతికూలము లేదా అనుకూలము. ప్రతికూలమైన ఆలోచన ఏంటి అని అడిగితే నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండదో అది ప్రతికూలం, నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అది అనుకూలం. అంతే. ఇప్పుడు నువ్వు పాపం చేసినప్పుడు లేదా పాపపు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఒక వ్యక్తి దగ్గర కొంత డబ్బు కొట్టే, అతనికి తెలియకుండా కొట్టేసినా ఎవరో చూడకుండా కొట్టేసినా నువ్వు హ్యాపీగా ఉండలేవు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అది లోపలుండి నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు ద్రోహివి, నువ్వు దొంగవి అనేది నీకు ఎప్పటికప్పుడు ఏం చెప్తూ ఉంటుంది, హెచ్చరిక చేస్తూ ఉంటుంది. సో యు ఆర్ నాట్ అన్ ఇండిపెండెంట్, యు ఆర్ ఎ డిపెండెంట్. ఈ ప్రపంచంలో ఎవరు ఒకలా ఉండరు, 5 వేళ్ళు ఒకలా ఉండవు. ఎవరిది వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే, కానీ మనకు అది నచ్చదు. మనం ఎవరినో చూసి అసూయపడిపోతుంటాం, మనం ఎవరినో చూసి కుళ్ళిపోతుంటాం, మనం ఎవరినో చూసి కుట్రతనంతో వ్యవహరిస్తుంటాం. ఇప్పుడు నేను ఒక పర్సన్ని చూసి అపరవం చూసి కుళ్ళిపోతున్నాను అనుకోండి, నాకంటే అందంగా ఉన్నాడని. ఇప్పుడు నాకు అతని అందం నాకు వస్తుందా, వస్తుందా? రాదు. అతని పేరు నాకు వస్తుందా, రాదు. అతని గొప్పతనం నాకు వస్తుందా, రాదు. అతను హ్యాపీగా ఆనందిని హాయిగా అరిగించుకుని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. కానీ ఎప్పుడైతే నా మైండ్లో ఈ కుళ్ళుతనం అనేది, అసూయ అనేది లోపలికి పెట్టుకున్నానో, ఆటోమేటిక్గా నాలో ఉన్న ప్రశాంతతను నేనే ఏం చేసుకుంటాను, పాడు చేసుకుంటాను. అంటే నా మంట నేనే వెలిగించుకున్నాను. వ్యభిచారం అంటే పాపాలన్నింటినీ టచ్ చేద్దాం. ఒక వ్యభిచారం అందు ఒక స్త్రీ మునిగిపోయింది అనుకోండి, భర్త ఇంటికి రాగా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందా, ఉండదా? ఉంటుందా, ఉండదా? భర్త ఇంటికి రాగానే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, భయం భయంగానే బ్రతుకుతుంది. తిండి తిన్నా అది వంట పట్టదు. ఎందుకు వంట పట్టదంటే ఎప్పుడు ఈ విషయం లీక్ అయిపోతే అప్పుడు తన జీవితం ఏమైపోయినట్టు, కొలాప్స్ అయిపోయినట్టే. ఆ విషయం లీక్ అవ్వనంత వరకే, వన్స్ విషయం లీక్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది, ఇబ్బందే. సో ఇలా ప్రతి విషయంలో ఒక దొంగతనం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, అబద్ధం కానివ్వండి, మోసం కానివ్వండి, అసూయ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, ఇంకేమైనా సరే మనం వాటిని ఎంటర్టైన్ చేస్తున్నాం అంటే వాటికి మనం ఏమయ్యామని అర్థం, దాసులమయ్యామని అర్థం. నువ్వు ఎప్పుడైతే ఎంతకాలం అయితే వాటిని ఎంటర్టైన్ చేస్తూ బ్రతుకుతావో అంతకాలం నువ్వు వాటికి దాసుడివి, దాసురాలివే. యు ఆర్ నాట్ అన్ ఇండిపెండెంట్, యు ఆర్ ఎ డిపెండెంట్. అందుకే ప్రభు అన్నాడు, అరే నాయన సత్యం అనేది ఒకటి ఉందరా, సత్యం. ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. అదే గాంధీ మహాత్ముడు చెప్పాడు, సత్యమేవ జయతే అని. సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. సత్యాన్ని మీరు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటారో ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా మారతాడో వ్యవస్థ ఇండిపెండెంట్గా మారుతుంది. ఏమంటే ఒక్క ప్రధానమంత్రి మంచోడు అనుకోండి, దేశం బాగుపడదండి. మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి, మంచోళ్ళు అవ్వాలి. వాళ్ళెవ్వరు ఏమంటే అసలు స్వార్థమే లేని రాజకీయ నాయకులుగా అందరూ మారిపోయారు అనుకోండి, మన దేశం ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుందండి? అప్పుడు నేను అంటాను, స్వార్థమే లేని నాయకులు రావాలంటే స్వార్థమే లేని వాటర్లు కూడా ఉండాలి. స్వార్థం ఉన్న వాటర్లలో నుంచి, ఇప్పుడు నాయకుడు ఎవడో ఒకప్పుడు వాటరే, వాటర్ ఏమవుతాడు, నాయకుడు అవుతాడు. ఇప్పుడు మనందరం నాయకులు అయిపోవచ్చు, మనకు ఆ అవకాశం ఉంది. నువ్వు పోటీ చేయొచ్చు, ఓట్లు వస్తాయా రావా, గెలుస్తావా గెలవా అనేది పక్కన పెట్టు, కానీ నువ్వు నామినేషన్ వేయొచ్చు, ఎక్కడైనా నువ్వు నామినేషన్ వేయొచ్చు. ఇప్పుడు స్వార్థమే లేని నాయకులు ఉంటే దేశం బాగుంటుంది, మరి స్వార్థమే లేని వాటర్లు ఉండొద్దా? మనం ఎన్ని కబుర్లు చెప్తాం, ఎలక్షన్ వచ్చిన తర్వాత 500 ఇచ్చేసరికి మా అమ్మమ్మకి ఇవ్వలేదే అంటాం. మా ఇంట్లో 3 ఉన్నారని ఎవరు చెప్పారు, 6 కదా, చూడలేదా సరిగ్గా అని. మీ తాత చచ్చిపోడు, ఎక్కడ చచ్చిపోడు, అదిగో మంచం మీద కొట్టుకుంటున్నాడు కదా, కొట్టుకుంటే ఇవ్వా, అవసరం అయితే ఆటోలో తీసుకొచ్చి ఏంచి తీసుకెళ్ళిపోతాం, ఊపిరి ఉన్నా లేకపోయినా అనవసరం.
ఆ వెయ్యి మా వెయ్యి మాకు ఇచ్చే, మా వెండి రూపేది, మా పొట్టి చీరేది, మా సేవండి గిన్నేది, మనం ఏమంటాం మళ్ళీ పైపొచ్చి రోడ్లు బాగలేదండి, రోడ్లు గుంతలండి, ఈ పరిపాలన అసలు బాగలేదండి. నువ్వు బాగున్నావా దౌర్భాగ్యుడా? నువ్వు బాగున్నావా? ఎప్పుడైనా నీ ఇంటికి డబ్బులు పట్టుకొస్తే నాకు వద్దు మా ఓట్లు అమ్ముకోం పట్టుకెళ్ళిపోని ఎప్పుడైనా ధైర్యంగా చెప్పగలిగావా? చెప్పేవా? చెప్పవు. నేను అలా చెప్పినందుకే నన్ను పార్టీకి అంటగట్టేశారు దౌర్భాగ్యులు, బ్రిడ్జ్ పడగొట్టేశారు. నేను ఏ పార్టీ కాదురా బాబు, నా పార్టీ ఎప్పుడో మారిపోయినా అవన్నీ వదిలేశానరా బాబు అన్న నమ్మరే. ఆ దిక్మాల నోటితోనే మాట్లాడాను, అరే బాబు నాయనా నేను కాదు, నాకు సంబంధం లేదు, నేను మీ పార్టీ కాదు, వాళ్ళ పార్టీ కాదు, నేను ఎవడ పార్టీ కాదురా బాబు అంటే, లేదు నువ్వు ఆ పార్టీయే అన్నాడు. సరే నీ సావు నువ్వు చావు అనుకున్నాను అంత. మనకు మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 5 లక్షలు అయింది, కొంచెం పెద్ద బ్రిడ్జ్ వచ్చింది, అటు పదవి ఊడిపోయింది, దరిద్రం వదిలింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇలాగ ఇలా అంటే మళ్ళీ ఏమంటాడు అటు, అదుగో నువ్వు అలా అన్నావంటే నువ్వు ఆ పార్టీ అంటావు. నేను నిన్ను అన్నందుకు అందుకు కాదు, నా కడుపు కాదు అంటున్నాను. అనవసరంగా కష్టపడి కష్టార్జితంతో కట్టుకుని మా బ్రిడ్జి కూల్చేసావు, అది మా బాధ అంతే, అంతకుమించి ఏమీ లేదు. అది కూడా పట్టించి కూడా మానేజం అయిపోయింది. సో నువ్వు ఎప్పుడైనా చెప్పేవాళ్ళ నాకు వద్దు నాయన నీ డబ్బులు నాకు వద్దు, నా ఓటు ఏదో వేస్తే వేస్తా, లేదంటే లేదు నాకు నీ డబ్బులు వద్దని చెప్పావా? చెప్పు. 1000 అనగానే మనసు, 1000 అంటే 10 ఓట్లు ఉన్నాయి మన ఇంట్లో, 10 ఏళ్ళు వస్తే పరుపు కొనుక్కుందాం. మనోళ్ళే చెప్తారు, అన్నయ్య నేను ఏసీ కొనుక్కున్నాను అన్నయ్య, నేనేమో అది కొనుక్కున్నాను అన్నయ్య, నేనేమో ఇది కొనుక్కున్నాను అన్నయ్య అంటారు. అంటే యాక్చువల్లీ ఇంక మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఆడే గెలుస్తాడు కదా, ఇంకా డబ్బు ఏదో తీసుకుని ఏదో మంచి పని చేద్దామని కొందరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఊరిగేదేముంది, మనం ఎలాగే ఎలాగే ఉండాలి, సర్లే అది తీసేసుకుని ఏ లేని వాళ్ళకో ఇద్దాం, బట్టలు కొనిద్దామని కొందరు ఆలోచిస్తున్నారు. సరే ఇంకేం చేస్తాం మరి, సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, మనం చేయగలిగింది ఏమి లేదు, ఇంకా అయిపోయింది. కానీ వ్యవస్థలో నిజంగా మీరు ఆలోచన చేయండి, మనం స్వతంత్రులని ఎవరండి చెప్తున్నారు? బయట నుంచి స్వతంత్రం వచ్చింది, ఓకే, మరి లోపల ఏది స్వతంత్రం? లోపలంటే ఐ మీన్ దేశంలో ఏది స్వతంత్రం? దేశంలో స్వతంత్రం లేదు. ఏమంటే ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టేసిన వీడియోలు చూసాం మనం. ఒక తల్లి బోసి మొలతో తన బిడ్డనెత్తుకుంది, అది చూసామో చూడలేదా మనం? చూసాం. పోలీసులు కొడుతుంటే ఇలాంటి గొప్ప చరిత్ర కనబడుతోంది మన దేశంలో. మనకు కూడా పోస్టులు పెట్టాలన్నా గొడవ చేయాలన్నా పర్సన్ బాగుండాలి. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చచ్చిపోయిన రోజు దాదాపు 400-500 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఇదే దేశంలో. కానీ వాళ్ళలో ఎవడ పోస్ట్ అయినా ఫేస్బుక్లో తిరిగిందా? హ్యాష్ ట్యాగ్ ఎవరికి? సుశాంత్ పుత్ రాజ్పుత్కి, సుశాంత్ సింగ్ రాజ్పుత్కి. మరి మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? వాళ్ళ ప్రాణాలు మన దృష్టిలో ప్రాణాలు కాదు, మన దృష్టిలో ప్రాణం ఎవరిదంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్తే. మనుషులందరూ ఇంతే, ఎవడు ఎప్పుడు ఏదో కుళ్ళుతోనే బతుకుతుంటాడు, కుళ్ళు. ఫేస్బుక్లో ఎవడైనా కొంచెం అందమైన పోస్ట్ పెట్టాడు అనుకోండి, లైక్ కొడతావు, కానీ మనసులో మాత్రం అనుకుంటాడు. 2 క్యారెక్టర్ అది నిజం. ప్రతిోడు 2 సింబల్ మెయింటైన్ చేస్తున్నాడు ఈరోజు, అందరికీ అదే జబ్బు. నెపోటిజం అంటే ఏంటి? వాళ్ళ బాబు హీరో, ఆ కొడుకుని హీరో చేసుకుంటాడే. నీ కొడుకుని ఇల్లు ఇవ్వా, నువ్వు ఇవ్వనంటే చెప్పు. ఇక్కడ ఎవడు నా కొడుకునా ఇల్లు ఇవ్వనంటాడు చెప్పండి? అందరూ మీ కొడుకులకి మీ ఇల్లు ఇచ్చేస్తారు. ఇక చిరంజీవి కొడుకు హీరో అవ్వకూడదా? మనం ఎవరండి అడగడానికి? మన ఏడుపు చూడండి, నా చూడండి, వాళ్ళు ఎదగనివ్వరండి. వాళ్ళు నువ్వు వెళ్ళైతే వాళ్ళు ఎదగని ఎవరు తొక్కేస్తారు? సుశాంత్ సింగ్ రాజ్పుత్ని తొక్కేశారు. ఎవరు తొక్కేశారు? సల్మాన్ ఖాన్ తొక్కేశాడు, అక్షయ్ కుమార్ తొక్కేశాడు, ఇంకొకరు తొక్కేశాడు. ఇంకో మనకి ఎందుకండి? ఎవడు తొక్కడు? నువ్వు తొక్కవా? కుదిరితే నువ్వు తొక్కుతావు. ఏదో మన పిల్లలకు మనం ఆస్తులు ఇవ్వలేనట్టు, మన పిల్లల్ని మనం ప్రేమించలేనట్టు, మన ఇంట్లో వాళ్ళకి మనం ఏం చేయలేనట్టు, మనమే సమాజం గురించి ఎక్కువ ఆలోచించేస్తున్నట్టు బిల్డప్లో పోస్టులు బాగా పెడతాం. ఇలా ఉంటే మన సేవకులు ఉన్నారండి, సత్యం చెప్పే సేవకులు అనుకుందాం, ఎవడ కుళ్ళు ఉండదు చెప్పండి, ఎవడ అసూయపడ్డు వీళ్ళకి అదే చెప్పు. మళ్ళీ మేము స్వతంత్రులు అంటారు. మళ్ళీ నువ్వు కుళ్ళిపోకుండా
ఇబ్బంది పడకుండా వదిలే ఫ్రీగా. సంఘానికి రిస్ట్రిక్షన్ పెట్టుకుని వాడి సభకి వెళ్ళి ఈడి సభకి వదిలే, మనం వదలం కదా. అవునా కదా, ఆలోచించండి. ఒక వ్యక్తి తప్పు వ్యక్తి అయితే ఆ వ్యక్తి క్యారెక్టర్ చెడ్డది, వాడు మిమ్మల్ని దారి తప్పిస్తున్నాడు, మీరు ఆగండి, దాంట్లో అర్థం ఉంది. అది నిజంగా ఆ మందను కాచుకునే విధానం. కానీ అలాగాదే మంచిగా ఉన్న వ్యక్తిని కూడా చెడ్డ చేసి చూపించే అసూయ, ద్వేషం, కపటం మనలో ఉన్నంత కాలం మనం ఇండిపెండెంట్లమా డిపెండెంట్లమా చెప్పండి? డిపెండెంట్లమే. కాబట్టి ఈ ప్రపంచానికి మతాన్ని పరిచయం చేసిన వాడిగా కనబడుతున్న మహానుభావుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని చెప్పిన మాట నాయకులకి, విశ్వాసులకి, ఓటర్లకి, సామాన్య మానవులకి అందరికీ ఆదర్శం అండి. ముందు ఇండిపెండెన్స్ అనేది నీ హృదయంలో సాధించమన్నాడు ఆయన. ఇండిపెండెన్స్ ఎక్కడ రావాలి? నీ హృదయంలో రావాలి, అక్కడ సాధించు. ఎప్పుడైతే నీ హృదయంలో ఇండిపెండెన్స్ సాధిస్తావో ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారు. అంతే కదండి, నేను మంచోడిని అనుకోండి, నేను నీకు హాన్ చేయను కదా, నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, నేను బిల్లినాడిని అనుకోండి, నువ్వు బాగోవు, తర్వాత నేను బాగోను. అవునా కాదా, మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ముందు నాలో ఆ స్వతంత్రాన్ని నేను సాధించగలిగిన నాడు నా చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుంది. ఈరోజు మన దేశం ఎలా అయిపోయిందంటే కారణం ఇదే కదండి. ఏమంటే ఒక్క ఇదే రాజకీయ నాయకులు సిగ్గు సెరవు లేకుండా వెళ్ళి మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారు వీళ్ళు. అంత అయితే డైరెక్ట్గా డబ్బు తినేసి దాన్ని ఏమనాలి? డైరెక్ట్గా డబ్బు తినేసి అందరికీ తెలిసిపోయా కూడా నేను పవిత్రుండని ఒట్టేసేవాళ్ళు వీళ్ళు. అంటే అటు దైవభక్తి లేదు, ఇటు దేశభక్తి లేదు. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. డైరెక్ట్ నోటుకు ఓట్లు, ఓటుకు నోట్లు కేసుల్లో దొరికిపోతారు, తర్వాత వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ నాయకులు అవుతారు, పాలకులు అవుతారు. ఇది పరిస్థితి. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట మరొకసారి చదువుదాం. ఏమంటున్నాడంటే ఆయన, అందుకు యేసు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చెయ్యడు. మీరు చెప్పండి, మీరు ఎవరింట్లోనో ఒక పని మనిషి అనుకోండి, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అలా ఏసీ ఆన్ చేసుకుని పడుకోగలరా? చెప్పాలి. మీరు ఒకళ్ళ ఇంట్లో పని మనిషి, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఏసీ ఆన్ చేసుకుని మరి బెడ్ మీద అలా పడుకోగలరా అని నేను అడుగుతున్నాను. పడుకోగలరా? లేదంటే ఒకళ్ళు అలా చేస్తే వెంటనే మన ఉద్యోగం ఏమైపోద్ది? ఊడిపోద్ది, హోస్టింగ్ ఇస్తారు. ఎందుకంటే మనకు ఆ ఛాన్స్ లేదు, మనకు ఆ రైట్ లేదు. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ యువర్ ఓన్ హౌస్, యు ఆర్ ఏ సర్వెంట్, యు ఆర్ నాట్ ఏ ఓనర్. సో కాబట్టి నీకు అక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు అని, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినా మీలో నా వాక్యానికి చోటు లేదు, నా వాక్యము అన్నందుకు ఆయన మీద గర్వాంధుల్లా చూశారు అయ్యాలి వాళ్ళు. అక్కడ ఆయన చెప్తున్న సత్యం గురించి, సత్యమును గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. సత్యమే మిమ్మల్ని ఎలా చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఒకసారి సత్యాన్ని మీ హృదయంలోకి స్వీకరించండి, మీ లైఫ్ మొత్తం మారిపోద్ది. సత్యం మీ హృదయంలో ఉంటే మీ జీవితమే మారిపోద్ది, మీ ఆలోచనలు మారిపోతాయి. జాలి మీలో మొదలవుతుంది, కరుణ మీలో మొదలవుతుంది, దయ మీలో మొదలవుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకుంటారు. ఊహాజనితమైన భయభ్రాంతులకు లోనైన ప్రపంచాలలో విహరించరు, ప్రాక్టికల్ లైఫ్కి అలవాటు పడతారు. ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు, ఆలోచించి మాట్లాడుతుంటారు. సత్యం మిమ్మల్ని అలా స్వతంత్రులుగా చేసేస్తుంది. అలా స్వతంత్రులైన మీరు, సత్యమందు ప్రతిష్ట చేయబడిన మీరు ఎంత హ్యాపీగా జీవిస్తారో తెలుసా? ఎంత ఆనందంగా జీవిస్తారో తెలుసా? దీన్ని లైఫ్ని సెట్ చేసుకోవడం అంటారు. లైఫ్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవడం. ఆ సత్యం నిన్ను ఎలా చేస్తుందంటే స్వతంత్రురాలిగా చేస్తుంది,
స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యానికి హృదయంలో చోటి. యేసుప్రభు వారు చెప్పిన మాట, సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యండి అన్నారు. సత్యమందు వారిని ఏం చేయాలట? ప్రతిష్ట అయిపోవాలి. ఇంకా అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి, అక్కడే జీవించాలి. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా నీ జీవితం? అలా మనం అందరం మారిపోతే వ్యవస్థ ఎంత బాగుంటుందండి చెప్పండి. వ్యవస్థ ఎంత బాగుంటుందండి? చాలా బాగుంటుందండి. మీరు గమనించారలేదో, ఎప్పుడైనా ఎల్కేజీ స్కూల్, ఎల్కేజీ పిల్లల క్లాస్కి వెళ్ళండి, అక్కడ మీకు స్వార్థాలు కనబడవు, అసూయలు కనబడవు, నరుక్కోటాలు ఉండవు, చంపుకోటాలు ఉండవు, రేపులు ఉండవు, మటర్లు, మానభంగాలు ఇలాంటి వాటికి అక్కడ చోటు లేదు. అదొక ప్రశాంతమైన దేశం. అది ఏ దేశం? ఎంత ప్రశాంతమైన దేశం అది! అలాంటి దేశం కావాలి. అందుకే ప్రభు అంటాడు, పసిపిల్లల వలె ఉండండి. ఆయన బోధలు అద్భుతాలండి. ఎవడండి దౌర్భాగ్యుడు ఆయన మత ప్రబోధకుడు అన్నవాడు? ఇలాంటి వారిదే, ఇలాంటి వారిదే మీరు, ఇలాంటి మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు ఆయన. ఇలాంటి వారైతేనే, ఇలాంటి మనస్సు కలిగి ఉంటేనే మీరు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. మీకు హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది అక్కడ. ఏమండి, కుళ్ళుతో అసూయతో జీవించినా చచ్చిపోవాలి, మంచిగా జీవించినా చచ్చిపోవాలి, లాక్కుని తిన్నా చచ్చిపోవాలి, పంచుకుని తిన్నా చచ్చిపోవాలి. ఒక ముక్కలో లాక్కుని తిన్నా చచ్చిపోవాలి, ఇంకా తొందరగా చచ్చిపోతారు. లాక్కుని తిన్నాడు తొందరగా చచ్చిపోతారు, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైపోయింది. పంచుకుని తిన్నాడు కొంతకాలం బతుకుతాడు. సో లాక్కుని తిన్నా చావాలి, పంచుకుని తిన్నా చావాలి. చావేలాగూ తప్పదు అనుకున్నప్పుడు లాక్కోవడం బెస్టా పంచడం బెస్టా చెప్పండి? పంచుకోవడం బెస్ట్ ఉన్నంతలో. మన పరిధి దాటిపోయి బతుకుతుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. నీ భార్య ఉంది కానీ పక్క అమ్మాయి నీకు అందంగా కనబడదు, నీ భార్య నీకు అందంగా కనబడదు, ఏమనాలి నిన్ను? నీ భర్త ఉన్నాడు నీకు కానీ ఎవడో అందంగా కనబడతాడు, నీ భర్త నీకు అందంగా కనబడ్డు, ఏమనాలి నిన్ను? నీ పరిధి దాటావా లేదా? మరి పరిధి దాటేశావు. అప్పుడు నువ్వు స్వతంత్రురాలి ఎలా అవుతున్నావు, స్వతంత్రుడు ఎలా అవుతున్నావు? అందుకే ప్రభు చెప్తున్నారు, ఒక ఎల్కేజీ దేశం ఉంది చూడండి, ఒక యూకేజీ దేశం ఉంది చూడండి, అలాంటి దేశం కావాలి మనకి. సంఘం కూడా అలాగే ఉండాలి. రీసెంట్గా ఒక వీడియో ఫేస్బుక్లో తిరుగుతుంది, సంఘంలో కొట్టుకుంటున్నారు, చక్కగా కొట్టుకుంటున్నారు. గుంటూరు అనుకుంటాను. ఎందుకు కొట్టుకుంటారు? పలనోడికి పదవి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, అంతేనా? పలనోడికి డబ్బులు ఇచ్చారు, అందరికీ ఆ పోస్టే కావాలి. ఏ పోస్టు? ఇస్కరేజ్ యువత పోస్టు. సో నాకు ఇవ్వలేదు. నేను వెళ్ళాను, నన్ను పలకరించలేదు. నేను వెళ్ళాను, నన్ను గౌరవించలేదు. నేను వెళ్ళాను, నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఏంది అసలు ఇది? చిన్నపిల్లలు అలాంటివి ఏ ఉండవు. వచ్చామా, తిన్నావా, ఆడుకున్నావా, వెళ్ళిపోయావా, అబ్బాబ్బాబ్బా, ప్రశాంతతే వేరండి. ఆ ప్రశాంతతే వేరు. చిన్నతనంలో మనం అలా ఉండేవాళ్ళం, మెల్లిమెల్లిగా సైతాన్లో అయిపోయాం. పెరిగి పెద్దయ్యి ఏమైపోయాం? సాతాన్లు అయిపోయారు. లేకపోతే ఆ వెలుగులో ఎంత హ్యాపీగా ఉండేదే కదా జీవితం. ఇప్పుడు కూడా అదే వెలుగులో మనల్ని ఉంచాలనే ప్రభు మనకు బోధిస్తూ అంటున్నాడు, నాయన ఈ లైఫ్లో నీకు ఏది శాశ్వతంగా? నువ్వు కళ్ళ ముందు ఇప్పుడు కనబడుతున్నావు, ఇవన్నీ టిక్ మన మాయమైపోతాయి, అన్నీ మాయమైపోతాయి, ఏముండవు. చివరకు నువ్వు ధరించుకున్న దేహం కూడా మెల్లిగా మట్టిలో చీకిపోతుంది, మెల్లిగా మట్టిలో కలిసిపోతుంది. అది మన జీవితం. అందుకే ఉన్నంతకాలం నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, దాంతోపాటు నీ పరిధి దాటకుండా బ్రతుకు. నీ పరిధిలో నువ్వు బ్రతుకు. ప్రభు నేను బ్రతకొద్దని చెప్పలేదు. మనం ఇతరులకు బడి ఆడవలసిన అవసరం లేదు. మన పరిధిలో మనం బ్రతికితే సరిపోద్ది. ఇతరులను దోచుకోకుండా, ఇతరులకు అన్యాయం చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన పరిధిలో మనం బ్రతుకుతూ, మనం, మన కుటుంబం, మన పిల్లలు, మన సంఘం, మన జీవితం, మన లోకం హ్యాపీగా ఉంది కదా. కానీ అది దాటిపోతుంటారు చాలామంది, పరిధి దాటిపోతారు. ఎదటోని చంపేయాలి, మనం బతకాలి. ఎదటోని కొట్టేయాలి, మనం బతకాలి. నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, నేను ఆ పాలస్తీనాకి వెళ్ళినప్పుడు మాకు స్కెచ్ ఇచ్చారు చక్కగా, అబ్రహాం గారి సమాధి చూడడానికి వెళ్ళినప్పుడు. అంటే ఆ రూట్లో వస్తే మమ్మల్ని చక్కగా చంపేసి మా దగ్గర ఏ ఉంటాయి బయటకు వెళ్ళిపోతారనమాట. ఏముంది, పేక్ కోయడమే కదా.
లక్కీగా మేము ఇంకా యాకోబు గారి సమాధి దగ్గరికి వెళ్ళకుండా ఇటు నుంచి ఇటు తిరిగి వచ్చి కారు ఎక్కి వచ్చేసాం సార్. ఆడ ఇంకా కారులో అర్ధోలం చేయబెట్టేస్తున్నాడు, ఏదో రకంగా లాగేసుకుందాం అని వచ్చేసాం స్పీడ్గా. మన దేశం కానీ దేశం మనకు సంబంధం లేదు అక్కడ, అక్కడ భాష మనకు తెలియదు. మనల్ని పట్టించుకునే నాదురుండు చంపేసి ఇసుకలుగా పెట్టేయచ్చు, అడిగేవాడు ఉండడు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి ఒక్కోసారి. అంటే ఏంటి స్వార్థం, నువ్వు ఇండిపెండెంట్ ఎలా అవుతావు? మన దేశానికి వచ్చిన ఒక విదేశస్తురాలని రేప్ చేసి పంపించేశారు, చంపేశారు ఆ మధ్యకాలంలో. ఎలా మనం గొప్పవాళ్ళు అవుతున్నాం? కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి హృదయంలో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వస్తుందో అప్పుడే వ్యవస్థలో ఇండిపెండెన్స్ వస్తుంది. మన హృదయంలో ఇండిపెండెన్స్ రానంత వరకు వ్యవస్థ ఇంకో 100 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. మనం సిల్వర్ జూబులీలు చేసుకుంటాం, గోల్డెన్ జూబులీలు చేసుకుంటాం, ఎన్ని చేసుకున్నా ఇంకింతే, అజ్ఞానంలో బ్రతుకుతూనే ఉంటాం. వేట కొడవళ్ళని, బాంబులని, దాడులని, లంచగొండితనమని, అన్యాయమని, అక్రమమని, మోసమని, స్వార్థమని, నయవంచనని, ఇలాంటి వాటితో, ఇలాంటి అవార్డులతో మనల్ని మనం నింపుకున్నంత కాలం మనకి స్వతంత్రం రానట్టే లెక్క. అందుకే ప్రభు చెప్పిన మాట గట్టిగా స్వీకరించండి. నీకు నీ ఇండిపెండెన్స్ కోసం మొదట వెతుక్కో. నువ్వు స్వతంత్రంగా బ్రతుకు, స్వతంత్రురాలిగా బ్రతుకు, దాసిగా కాదు, దాసుడిగా కాదు. ప్రశాంతమైన జీవితం, నేను ఎవరికి ఏ కీడు చేయకుండా, కనీసం మనసులో కూడా కీడు తలంచకుండా, నా కుటుంబం, నా వాళ్ళు, నా పరిధి. మన పరిధి పెద్దదే ఉండదండి. మహా అయితే మన పరిధి కోటానుకోట్ల ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారు. నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పు, టకటగా చెప్పాలి. ఎంతమంది ఉంటారు నీకు తెలిసిన వాళ్ళు అంటే? తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తెలిసిన వాళ్ళు అంటే నీతో జీవితాన్ని పంచుకుంటూ బతికేవాళ్ళు ఎంతమంది ఉంటారు? తిప్పి కొడితే 100 దాటదు నెంబరు. కొంతమందికి అయితే 100 కూడా ఉండదు. ఏ నాగులాటోడికో పోనీ 100 ఉంటుంది, 200 ఉంటాయి. 850 కోట్ల మందిలో 200 లెక్కవా చెప్పండి? 850 కోట్ల మందిలో 200 లెక్క చూడండి. దాన్ని బట్టి ఆలోచిస్తే మన ప్రపంచం ఎంత చిన్నదండి, చిన్ని ప్రపంచం. ఈ చిన్ని ప్రపంచంలోనే ఇమిడి చావలేకపోతున్నా మనం పరలోకం పోతామా? పరలోకం అంటే అక్కడ ఎంతమంది ఉంటారు? అన్ని దేశాలలో ఉంటారు కదా, మరి ఎన్ని కాలాలను బట్టి ఉంటారో అక్కడ. ఒక కాలం కాదు కదా పరలోకం అనేది, ఒక కాలానికి సంబంధించింది కాదు కదా. ఎన్ని కాలాల వారినో ఆహ్వానిస్తున్నది దేవుని యొక్క సన్నిధి. మనం ఇక్కడే ఒక 100 మంది, 20 మంది, 30 మంది, 40 మంది మధ్యలో ప్రశాంతంగా బతకలే చచ్చిపోతున్నామా? నిజమైన ఇండిపెండెన్స్ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. అది దేశానికైనా వ్యక్తికైనా మనస్సులో కలిగినదే నిజమైన స్వతంత్రం. కానీ దాన్ని ఒప్పుకోలేదండి దౌర్భాగ్యులు. వీళ్ళు ఏమంటారంటే, మేము ఎవరికి దాసులం కాదంటే, నాయన మీరు పాపానికి దాసులేరా, మీ బతుకంతా గిల్టీ ఫీలింగ్తోనే బతుకుతున్నారు, మీకెక్కడుంది నిజమైన హ్యాపీనెస్? మీకు లేదు, మీ మనసులో వెలుగు లేదు, మీ మనసులో సంతోషం లేదు. ఇప్పుడు వీళ్ళు ఈయన రాళ్ళతో కొట్టేద్దామని ట్రై చేస్తారు. అంటే ఏంటి నీ ఉనికికి ఇబ్బంది ఏర్పడిందనా? అసలు యేసుప్రభుని రాళ్ళతో కొట్టతే వచ్చే లాభం ఏంటి, కొట్టకపోతే వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఏం లేదండి, కొట్టాలి. చూసారా? సో వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదు. ఇప్పుడు మీ అందరినీ పరీక్షించుకోండి. బయట ప్రపంచానికి మనం ఏమి జవాబుదారీలం కాదు, వదిలేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం ఏమని పరీక్షించుకుందాం అంటే, నేను డిపెండెంట్నా ఇండిపెండెంట్నా, నేను స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నానా, స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నానా, స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నానా, ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నానా, సంతృప్తి కలిగి బ్రతకగలుగుతున్నాను. సంతృప్తి లేకపోతే మీరు 100 ఏళ్ళు బ్రతికినా హ్యాపీనెస్ ఉండదు, చెప్తున్నాను కదా. వంకాయ కూర తింటూ బిర్యానీ కోసం ఏడుస్తుంటారు, ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఇల్లు ఉంటుంది మనకి, కానీ ఆ ఇల్లు నచ్చక ఇంకొక ఇల్లు కోసం ఏడుస్తుంటాం. అదే ఇంక జీవితం మొత్తం సంతృప్తి లేకుండానే బ్రతుకుతాం.
ఎప్పుడు హ్యాపీగా ఎవడు ఉంటాడంటే సంతృప్తి కలిగి ఉంటాడు. సంతృప్తి లేనోడు మళ్ళీ డిపెండెంటే, ఇండిపెండెంట్ కాదు, వాడు బందికానాలో ఉన్నాడు ఇంకా. అర్థమైందా? కాబట్టి ఏ పాపం అయితే మనల్ని ఏలుబడి చేస్తుందో, ఎక్కడైతే మనకు అపరాధ భావన కలుగుతుందో, ఎక్కడైతే మనకి గిల్టీ ఫీలింగ్ కలుగుతుందో, ఎవరి కళ్ళల్లోకైతే కళ్ళు పెట్టి సూటిగా నువ్వు మాట్లాడలేకపోతున్నావో, గుండె వేగం పెరిగిపోయి గిల్టీ ఫీలింగ్తో తల దించుకొని ఎక్కడైతే బతుకుతున్నావో, అక్కడ నువ్వు స్వతంత్రుడివి, స్వతంత్రురాలివి కాదు. ఈవెన్ దేవుని సన్నిధికి వెళ్ళినా సరే కొంతమంది ప్రార్థన చేస్తారు, మనసులో ఏదో భావన. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:19 చదవండి, చాలా బాగుంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:19 చదవండి, ఎంత బాగుందో, అద్భుతమైన వచనం అది. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అది కూడా. ఆ మాటే అద్భుతం కదా, దేనికంటే అది కూడా. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? మీ తల్లి ఉందా, మీ తండ్రి ఉన్నాడా, పోనీ మీ భర్త ఉన్నాడా, మీ భార్య ఉందా, నీ హృదయం కంటే అధికమైందా నీ భర్త నీ భార్య? నో, నువ్వు చెప్తే తప్ప వాళ్ళకి ఏం తెలీదు కదా. హృదయము కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో ఆయన ఎదుట దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం అన్నాడు. ఇది యోహాన్ గారి స్టేట్మెంట్, పరిశుద్ధాత్మ ప్రేరణతో. మనం అలా చేద్దాం అంటున్నాడు ఆయన, యోహాన్ గారి బోధ. మనం అలా చేద్దాం, దేవుని ఎదుట మన హృదయాన్ని మనం ఏం చేద్దాం, సమ్మతిపరుచుకుందాం. తర్వాత ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యందు మనం ధైర్యం కలవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెన్స్. గాట్ ఇట్? ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెన్స్. నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వతంత్రం, ప్రశాంతమైన జీవితం, నాకు ఎలాంటి సంకెళ్ళు లేవు, ఐఎమ్ ఫ్రీ, నాకు ఎలాంటి సంకెళ్ళు లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అర్థమైందా? ఆ భావజాలం ఎప్పుడైతే మనలోకి వచ్చేస్తుందో మన కళ్ళు వెలిగిపోతూ ఉంటాయి, మన ముఖం వర్చస్సుతో నిండుకుంటుంది, దేదీప్యమానంగా, ప్రశాంతంగా, ప్రకాశవంతంగా, హాయిగా, ఆనందంగా, స్వేచ్ఛగా, ఒక పక్షి మాదిరిగా ఈ ప్రపంచంలో జీవించగలిగితే అతన్ని మించిన లేదా ఆమెను మించిన ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. దేవుడు మనల్ని సంతోషంగా బ్రతకమని పుట్టించాడు, బాధపడుతూ బ్రతకమని పుట్టించలా. ఎప్పుడు మనకు సంతోషం ఉంటుందో కూడా చెప్పేశాడు. భారం మోస్తున్నంతకాలం మీకేముండదు. ఫ్రీ ఎప్పుడవుతారు చెప్పండి, రిలాక్స్ ఎప్పుడవుతారు? నెత్తి మీద బరువు దించేస్తేనే మీరు ఏమవుతారు? ఫ్రీ అవుతారు, రిలాక్స్. ఎప్పుడైతే నెత్తి మీద బరువు ఉందో, తల మీద బరువు ఉందో, మీరు ఎప్పుడు ఎప్పటికీ ఏమవలేరు, రిలాక్స్ అవ్వలేరు. ధాన్యం మూట దించితేనే కదా నువ్వు అమ్మయ్యా అని ఇంటికి వచ్చి చెమ్ము నీళ్ళు తాగి తల దుడుచుకునేది. ఆ మూట దించినంత వరకు నువ్వు ఏం చేయాలి? ఊగుతూ తూగుతూ పడిపోకుండా మెల్లిగా అడుగులేసుకుంటూ నడుస్తూ ఉండాల్సిందే, ఆ బాధ భరిస్తూ ఉండాల్సిందే, ఎండ బాధ భరిస్తూ, నొప్పి భరిస్తూ గమ్యస్థానానికి చేరుకునేంత వరకు అలా టెన్షన్. దేర్ ఇస్ నో రిలాక్స్. సో నువ్వు రిలాక్స్ అవ్వాలి అంటే ప్రయాసపడి మోస్తున్న భారాన్ని ఏం చేస్తాడు, సత్యంతో తుడిచేయమంటాడు. సత్యంతో తుడిచేయి, ప్రశాంతంగా ఉండు, కొత్త కథ రాసుకో, కొత్త జీవితాన్ని సృష్టించుకో, కొత్త సంతోషాల కోసం అన్వేషించు, కొత్త ఆనందాన్ని అన్వేషించు, భ్రమలో బ్రతక్కు, భ్రాంతిలో బ్రతక్కు. నీ జీవితాన్ని అందంగా చిత్రించుకోవడానికి నీ చేతిలోనే దేవుడు పెయింట్ బ్రష్ అన్ని పెట్టేశాడు. హ్యాపీగా డిజైన్ చేసుకో, నీట్గా డిజైన్ చేసుకో, హాయిగా ఆనందంగా జీవించు. నువ్వు ఏది ఇస్తావో అదే వస్తుంది వెనక్కి. నువ్వు ఆనందాన్ని ఇవ్వు, అదే ఆనందం వస్తుంది. నువ్వు ప్రేమనివ్వు, అదే ప్రేమ వస్తుంది. నువ్వు జాలి ఇవ్వు, అదే జాలి వస్తుంది. నువ్వు కరుణివ్వు, అదే కరుణ వస్తుంది. నువ్వు అసూయ ఇవ్వు, అదే అసూయ రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ద్వేషం ఇవ్వు, అదే ద్వేషం రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు కోపం ఇవ్వు, అదే కోపం రిఫ్లెక్ట్ అవుతుంది. అవునా కాదా? మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇంటికి వెళ్ళి వెళ్ళి వెళ్ళగానే కంచం ఇచ్చిరు కొట్టేయండి. వాతావరణం ఎలా అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమని చెప్పండి వాతావరణం? వెళ్ళి వెళ్ళగానే కంచం ఇచ్చిరు కొట్టేయండి. అందరు ఎలా అయిపోయారు అంటే వస్తారా? రారు. ఏమనుకుంటారు? సైలెంట్.
భయం, నిశ్శబ్దం లేదా గొడవ, ఇది సృష్టించింది ఎవరు? మనమే. అదే చిరునవ్వుతో వెళ్ళండి ఇంటికి వెళ్ళండి, నవ్వుతో వెళ్ళండి. అవతలాలు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు? నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. అలాగే నీ హృదయంలో చీకటే పెట్టుకు బతుకుతున్నావు అనుకో, నీ చుట్టూ ఏముంది? ఇంకా చీకటే ఉంది. అదే నీ హృదయంలో వెలుగు పెట్టుకు బ్రతుకుతున్నావు అనుకో, నీ చుట్టూ ఏముంది? వెలుగు. అంది ఇప్పుడు ఇండిపెండెన్స్ ఎక్కడ కావాలి చెప్పేయండి, ఎక్కడ కావాలి ఇండిపెండెన్స్? ఎస్, లోపల కావాలి. ఆ లోపల వచ్చేసింది అనుకోండి, మనకి ఏ ఇబ్బంది లేదండి. ఒక్క దరిద్రుడే ప్రపంచంలో అనేక 6-4 మూలం అవుతాడు, అవునా కదా? ట్విన్ టవర్ స్కూల్ చేశాడు, అక్కడ నుంచి కొన్ని దేశాలు నాశనం అయిపోయాయి. ఆ ఒక్క పని ఆపేసి ఉండుంటే చెప్పండి అందరు బాగుండేవారు. ఆ దిశానే అమ్మాయిని అనవసరంగా చంపేశారు, దానివల్ల వీళ్ళు ఎన్కౌంటర్ అయిపోయారు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ భార్యలు అనాథలు అయిపోయారు, వీళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు, వీళ్ళ కుటుంబాలు ఈరోజు అరుకు తింటున్నా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఈ కుటుంబాల వాళ్ళు అందరూ ఇప్పటికీ సఫర్ అవ్వడానికి, ఇంకా చాలా కాలం సఫర్ అవుతారు కదా మరి వాళ్ళు, వాళ్ళ సఫర్ అవ్వడానికి, పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోవడానికి, ఇలాంటి దారుణాదారుణాలు జరగడానికి కారణం అక్కడ లారీ డ్రైవర్కి పుట్టినటువంటి ఒక కామ వంచ. అది అక్కడ ఆపుకుంటే సరిపోయేది. ఒక చిన్న ఒక దరిద్రాన్ని అక్కడ పుట్టించడం వల్ల, ఒక చిన్న అగ్గిపొల్ల వేయడం వల్ల అడవంతా ఏమైపోయింది? తగలడిపోయింది. అలాగే మన మనసులో చిన్న చీకటి అక్కడ స్వతంత్రం వచ్చేస్తే ఆహా ప్రపంచం ఎంత బాగుంటుందో యేసుప్రభు వారు చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే సంఘంలో కూడా ఇంకా చాలామందికి ఏం లేదు, ఏం లేదు, స్వతంత్రం లేదు. కాబట్టి హృదయాన్ని స్వతంత్రంగా ఉంచుకోండి. నా హృదయం మీద సంకెళ్ళు ఉండకూడదు. అందుకే మంచి పాట రాశాను, పెద్ద పాపులర్ అవ్వలేదు అది, ఎందుకో తెలీదు. స్వేచ్ఛ లేదురా మనిషి, స్వేచ్ఛ లేదురా, నేను పాడినందుకేమో. అదే ఏ పెద్ద సింగర్ పాడితే మిగిలిన సాంగ్స్లో అది కూడా వెళ్ళేది. కానీ నేను చాలా ఎందుకులే బడ్జెట్లు తక్కువగా ఉందని చెప్పి ఒక 10,000 అవగొట్టేయాలని ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుని నేనే పాడేసి ఒక రోజులో పాట బయట తెచ్చిసా. అది అలా ఉంది కానీ చాలా మంచి పాట, అండర్ రేటెడ్ సాంగ్ అన్నమాట. ఏం సాంగ్? దేవుడి దృష్టిలో రేటెడే, కానీ మీ దృష్టిలో అండర్ రేటెడ్. మరి ఆకాశం అందు నేనే పాడాను, మరి ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు. అంటే అప్పుడప్పుడు గొంతు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగోదేమో. సో ఏదేమైనా స్వేచ్ఛ లేదురా మనిషి, స్వేచ్ఛ లేదురా పాట రాశాను నేను. బంధీవిరా నిత్యం బంధీవిరా అని, నిజమే నిత్యం బందికానలో బతుకుతూ ఆహాహా అంటే ఒంటి నిండా బురద రాసుకు బట్టలు బాగున్నాయా బావా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ముందు మనకి స్వతంత్రం హృదయంలో వచ్చేస్తే ఆటోమేటిక్గా తర్వాత మనం స్వతంత్రులు అయిపోయినప్పుడు చుట్టూ ఎన్ని సంఖ్యలు ఉన్నా మనకు అనవసరమే కదండి, అంతే కదండి. సో అందుకే ప్రభువు చెప్తున్నారు, నాయనా మీరు హృదయం మీ మీద దోషారోపణ చేయకుండా చూసుకోండి, హ్యాపీగా మీరు బతకండి, సంతోషంగా బతకండి, పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లండి. ఎవరొద్దన్నారు? ఎవరిని వద్దన్నారా? వరదిల్లండి, హ్యాపీగా వరదిల్లండి. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ బ్రతుకు, మీ కుటుంబం సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మిమ్మల్ని అడిగేవాడు కాదనేవాడు ఎవ్వడలేడు. హృదయంలో ముందు స్వతంత్రాన్ని సంపాదించుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఎంతవరకు మీ పిల్లలకు విలువైన మీ జ్ఞాన వాక్కులు అందించడానికి మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ పిల్లలు బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. సత్యవాక్యముతో ప్రభువా మా అందరి హృదయాలు నింపుతున్నారు. ఇంతకంటే గొప్ప సంపద ప్రపంచంలో మరొకటి లేదు తండ్రి. మా హృదయాలను తెప్పరిల్ల చేసినందుకు స్తోత్రం. మీ బిడ్డలుగా మమ్మల్ందరినీ బలపరచండి, మీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధిలింప చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.